सर्वे जना सुखिनो भवन्तु अंटू सर्व मानवाली क्षेम कोरे सर्वसंग परित्यागुल मीद साधुवुल मीद पासविक दाड़िनी मुक्त कंठं तो खंडिद्दां। ఒక వైపు ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి భయంతో అల్లాడుతుంటే మరోవైపు మానవాళి క్షేమం కోరే హిందూ సాధువులపై దాడులు చేసి చంపడం ఏ సంస్కృతికి నిదర్శనం? మధ్యయుగాల నాటి క్రౌర్యాన్ని మరిచిపోకుండా కనీసం హింసను ఖండించకుండా ఉన్న మేధావుల మౌనానికి అర్థమేమిటి? హింసను ఆపలేకపోయినా కనీసం ధర్మం మీద జరుగుతున్న దాడిని నిరసిద్దాం, ఇప్పటికైనా ఏకమవుదాం, కలిసి నడుద్దాం, రండి. ఇకనైనా మన హృదయంలో ఉన్న అజ్ఞాన భయ తిమిరాన్ని దీపం వెలిగించి పారద్రోలుదాం, హిందుత్వంపై దాడిని నిరసిద్దాం. రేపు ఆదివారం సాయంత్రం 7 గంటలకు మన ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి సాధువుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని అంజలి ఘటించి ఈ తరహా చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వాలకు దీపం వెలిగించి మన నిరసన తెలుపుదాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పంపా విరూపాక్ష భువనేశ్వర దేవియ నమః. ఈ నెల 16 తారీఖు జునా అఖాడానికి సంబంధించినటువంటి కల్పవృక్షానందగిరి స్వామీజీ వారు, వారితో 30 సంవత్సరాలు వారితో పాటు వారి యొక్క శిష్యుడు సుశీల్ గిరి స్వామీజీ మహారాజ్ కారులో సూరత్కి బయలుదేరినప్పుడు మహారాష్ట్రలో పల్గార్ జిల్లా గడ్చించాగల్లి గ్రామం దగ్గర 100 మందికి పైకి చిలుకు దుండగులు వారి కారుని అడ్డగించి స్వామీజీలని మహారాజులని బయటికి లాగి డ్రైవర్ని కూడా బయటికి లాగి దారుణంగా కట్టెలతోటి రాళ్లతోటి కొట్టి చంపడం అందరికీ బాధ కలిగించిన విషయం. వారి యొక్క ఆత్మకు వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడకు 26 తారీఖు రేపు ఆదివారం సాయంత్రం 7 గంటలకి మనం అందరము ప్రతి ఒక్కరూ వాళ్ళ గృహం లోపల 2 దీపాలు వెలిగిస్తారని మేమందరూ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. జై విరూపాక్ష, జై భువనేశ్వరి దేవి, జై భారత్ మాత. సూచనీయమనేది అట్లాగే మేమందరం కూడా ఖండిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. ఈ బాధను ఎవరూ తీర్చలేరు. అందున హర్షధర్మాన్ని విపులంగా విశదీకరంగా వాళ్ళు ఊరూరా వెళ్తూ, ఎక్కడ ఒక చోట ఉండరు సన్యాసులు, ఊరూరా తిరుగుతూ వాళ్ళు చక్కగా ఈ ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఆచరణ చేస్తూ చెప్తున్నటువంటి క్రమం కదా. అటువంటి వారిపైన మనం చేసేటువంటి దుశ్చర్యలు ఎంత పాపానికి ఒడిగడుతున్నాం. ఎంత పాపం ఇది! ఇది చాలా పెద్దదైనటువంటి పాపంగా పరిణమిస్తుంది. అలాగే భరత భూమి దీన్ని స్వీకరించలేదు, అట్లాగే ఓర్వలేదు. తప్పకుండా మనం అందరం కూడా వాళ్లకు, వాళ్ళ మనస్తాపానికి వాళ్ళు విడిచిపెట్టినటువంటి శరీరం ఎంతో కష్టంగా కొట్టి చంపేసేంత కక్షపూరితమైనటువంటి ఒక చర్య ఎవరు చేస్తారు? ఆటవికులు చేస్తారు. అలాంటిది ఈరోజు మహారాష్ట్రలో జరగడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం. గుండె తెలియకుండానే చెరువు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కలియుగం అంటే ఇదేనా అన్నట్లుగా అనిపిస్తుంది. మనం అందరం కూడా ఒక చిన్న పనిని చేద్దాం. వారి ఆత్మలకు శాంతి కలగాలని మనం ఆదివారం పూట సాయంత్రం అందరం కూడా ఇళ్లలోనే ఉంటున్నాం కనుక వారి కోసం దీపం వెలిగించి వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే వారికి మనం అందరం ఇచ్చేటువంటి నివాళులు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లాగే ఈ ఆర్షధర్మానికి ఒక చక్కదైనటువంటి ఆచరణ. సనాతన భారత హైందవ ధర్మంలో సన్యాస ఆశ్రమ స్వీకారం మహోన్నతమైనది. ప్రపంచం మొత్తానికి జ్ఞానభిక్ష పెట్టినది ఈ మార్గం. దశ సాంప్రదాయాలు కూడిన ఈ విధానంలో భక్తి మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, యోగ మార్గము, సేవా మార్గాల్ని ఇది ప్రబోధిస్తూ ఉంటుంది. అటువంటి ఈ మార్గంలో పరమ పూజ్య కల్పవృక్షానందగిరి స్వామివారు మరియు వారి యొక్క శిష్యులు మహారాష్ట్రలోని పాల్గాం ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు 200 మంది ముష్కరులు మూకమ్మడి మూకదాడి చేసి వారిని చంపివేయటాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వారి ఆత్మలకి శాంతి కలగాలని ఈ నెల 26వ తారీఖున
ఆదివారం రాత్రి 7 గంటలకి మనందరము మన మన గృహాలలో 2 దీపాలను వెలిగించుకుని వారి ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. ఓం శాంతి. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. మరి కోట్లాది మంది హిందూ బంధువులకు బాధాదత్త హృదయంతో మరి మహారాష్ట్రలో పాల్ఘర్లో జరిగినటువంటి సాధువులపైన దాడి అత్యంత దారుణముగా రాక్షసత్వంతో మరి స్వామీజీని చంపడం జరిగింది. అత్యంత దారుణానికి ఒడ్డుకట్టడం జరిగింది. సాధువుల్ని పూజించి సాధువుల్ని గౌరవించేటువంటి భారత సమాజం సాధువుల పట్ల ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం చాలా ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికి లోనైంది. భారతదేశంలో పూజనీయులైన స్వామీజీలపైన ఈ దేశంలో ఇటువంటి దాడుల అని అందరూ కూడా చాలా మనోభావాలు గాయపడేటట్లుగా చాలా బాధాతప్త శోకాసప్త హృదయాలతో ఉన్నారు. మరి ఈ సందర్భంగా అటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, ఏదైతే స్వామీజీలపైన ఈ దారుణం జరిగిందో, హత్య జరిగిందో, మరి అందరికీ కూడా యావత్ భారతదేశం అంతా కూడా జాతీయవాదుల ఐక్యవేదిక సందర్భంగా వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవం చేయాలని, మరి భారతదేశానికి ఇటువంటి ఒక అరిష్టం సాధువులు చనిపోవడం అంటే అటువంటి బ్రాహ్మణులు హత్య చేసినా సాధువులను హత్య చేసినా ఈ దేశానికి గొప్ప కీడు. అటువంటి ఈ కీడు నుంచి తొలగించి తొలగాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, మరి అటువంటి సాధువులు తాలూకా ఆత్మలకు శాంతి కలగాలి అనే ఆలోచనతో ఈ దీపోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా ఈ పవిత్రమైన కార్యంలో పాల్గొంటారని మరీ మరీ కోరుతూ. హరి ఓం. ఆదివారం సాయంత్రం సంధ్యాకాల సమయంలో మనం ఈ పాల్ఘర్ ప్రాంతంలో గచ్చిచిల్లి అనే గ్రామంలో సాధువుల్ని ఏ రకంగా హింసించి హతమార్చి ఒక ఘోరానికి పాల్పడ్డటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఈ సంఘటన నేపథ్యంలో మనందరం అందరూ సాధు మహాత్ములే కాదు, ప్రతి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా ప్రతి ఇంట్లో ఎవరైతే ఈ ధర్మాన్ని, హిందుత్వాన్ని, మన భారతీయతను ప్రేమిస్తున్నామో మనందరం, ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం సాయం సంధ్యా సమయంలో ఒక దీపాన్ని వెలిగిద్దాం. ఆ దీపం ముందు కూర్చుని భగవంతుని ప్రార్థిద్దాం. జరపాల్సిన కార్యాన్ని కరోనా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎలా జరగాలి, ఏం జరపాలనేటువంటిది పెద్దలు కానీ, అలాగనే సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, అలాగనే పెద్దవారందరూ ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. ఏకాభిప్రాయంతో దానిపై ఖచ్చితంగా ఒక సవివరమైన పరిష్కారాన్ని మనం కోరుకుంటాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మొన్న స్వామీజీల ఇద్దరిని, ఒక కారు డ్రైవర్ని మహారాష్ట్రలో పాల్ఘర్ గ్రామం దగ్గర అమానవీయంగా కర్రతో మోది ఆటవీకంగా వారిని హత్య గావించడం జరిగింది. ఈ హత్యకు నిరసనగా మా యొక్క వాణిని వినిపిస్తున్నాము. ఆ పరమపదించినటువంటి ఆ స్వాముల వారులకు నివాళులుగా రేపు 26వ తారీఖు నాడు రాత్రి 7 గంటలకు 2 దీపాలను వారి యొక్క స్మరణార్థమై వెలిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ. మన సనాతన హిందూ ధర్మంలో సన్యాసాశ్రమం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి విధానము, స్థాయి, యోగ్యత. అలాంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసము నిరంతరం దేశంలో పర్యటిస్తూ ఉంటారు, గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు, బోధనలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక భక్తి, వైరాగ్య, జ్ఞాన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి జునా అఖాడాకు చెందినటువంటి మరి కల్పవృక్ష గిరి మహారాజ్,
ఆయన శిష్యుడు వాళ్ళ కారు డ్రైవర్ అని మన మహారాష్ట్రలోని పాల్ఘర్ గ్రామంలో దాదాపు 200 మంది సామూహికంగా దాడి చేసి చాలా దారుణంగా కొట్టి చంపేశారు. ఇదందరికి కూడా బాధ కలిగించేటువంటి అంశము. వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించడానికి రేపు 26వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకి అందరూ మీ మీ ఇళ్లల్లో వాళ్ల కొరకు ఒక 2 దీపాలు వెలిగించి పెట్టండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు ఒక దుఃఖనీయమైన భయంకరమైన వార్త విని దేశంలో అందరికీ సాధు సన్యాసులు సత్పురుషులకు అందరికీ కూడా ఒక బాధకరమైనటువంటి ఈ విషయం ఏదైతే పాల్ఘర్లో ఇద్దరు సాధువులను వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా చంపడము, దానికి మీడియా వాళ్ళు కూడా ఏమి స్పందించకపోవడం, దానికి విచిత్రమైన తర్కం ఇవ్వడం, ఏ సమయంలో ఎక్కడ అందరు అంటున్నారు ఈ స్వామీజీలు ఎందుకు లాక్డౌన్ టైంలో బయటకు వచ్చారని. లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు నియమంగా వచ్చింది, ఒక కారు ఇద్దరే ఉండాలంటే ఇద్దరే వచ్చింది, అది కూడా వాళ్ళ గురుగారి యొక్క అంతిమ సంస్కారం గురించి. కానీ ఎవరైతే ఆయన మీద ఆక్రమణం చేశారో అంతమంది ఎందుకు రోడ్డు మీద ఉన్నారు? లాక్డౌన్ టైంలో వాళ్ళు ఎందుకు అంతమంది ఉన్నారు? అంతమంది పోలీసు ఉండగా ఇంత అమాయకమైన ఆ సాధువుల ముఖం కూడా ఎంత సాధు ముఖాలు, ఏమి ఏ ప్రతిక్రియ చేస్తలేనటువంటి ఆ సాధువులను. జూనాగఢ్ అఖాడ ఒక గొప్ప అఖాడ, పేరు ప్రతిష్ట గాంచిన అఖాడకు సంబంధించిన సాధు. ఏ అఖాడకు సంబంధించిన, ఏ ఆశ్రమానికి సంబంధించిన ఎవరైనా కావచ్చు, సాధువులు కావచ్చు, సాధువులు కాకున్న వాళ్ళు కూడా కావచ్చు, కానీ ఎవరి మీదనే ఇంత అత్యాచారం చేయడం, అది కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా చేయడం, ఇది దేశానికి కానీ సమాజానికి కానీ అత్యంత అప్రతిష్టమైనటువంటిది. బాలాకరే గారు ఏ రాష్ట్రంలో హిందువులకు ఒక అండగా ఇటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వాళ్ళని విరోధించి నిరోధించి ఒక అండదండగా నిలబడినటువంటి వారి పరంపరలో వారి కుమారుని యొక్క సమయంలో కూడా ఇంత నిర్దాక్షిణ్యమైనటువంటి ఇంత క్రూరమైనటువంటి కర్మ జరగడం నిజంగా అది చాలా దౌర్భాగ్యపూర్ణమైనటువంటిది. దీనిని మేము గట్టిగా ఖండిస్తున్నాం. మా పాతంజలి యోగ మఠం నుంచి, శ్రీ వేణుగోపాల స్వామి మందిర్ గోశాల వైపు నుంచి, సచ్చిదానంద యోగ మిషన్ తరఫు నుంచి ఈ కృత్యమును మేము ఖండిస్తున్నాము. ఇటువంటి సమయంలో దేశమంతా ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఇంత దుర్ఘటన జరుగుతుంటే దానిని సమర్థించడం, ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది. సమర్థించడం అంటే మేము చూస్తాం చేస్తాం, ఏం చూస్తారు, దేనికి చూస్తారు మీరు? కాబట్టి ఇటువంటి కుకృత్యాలు ముందుకు జరగకుండా చూసుకోవడము అందరి కర్తవ్యం ఉంది. దీని పరిణామం తప్పకుండా దొరుకుతుంది. ఒక సాధు యొక్క శాపం ఒట్టిగపోదు. ఇంత నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయనటువంటి వాళ్ళ చేతులు ఏ అస్త్రం లేనటువంటి వాళ్ళ దినము రాత్రి ఒక సాధు దేశమని ధర్మమని తనకు తాను త్యాగం చేసుకుని తిరుగుతాడే అటువంటి సాధు మీద మీ ఆక్రమణ. కాబట్టి ఈ యొక్క దౌర్భాగ్యపూర్ణమైనటువంటి ఈ కృత్యంకు మేము విరోధిస్తున్నాము. దీనిని నిరోధించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు రమ్మని కోరుకుంటాం. ఓం శాం. నమస్తే. శ్రీ మాత్రే నమః. మొన్న 16వ తారీఖున మహారాష్ట్రలో పాల్ఘర్లో కల్పగిరి గారు, ఇంకా సునీల్ గిరి గారు, తర్వాత డ్రైవర్కి నిర్మమ హత్య అక్కడ చేశారు. దీంతో అర్థం అవుతుంది ఇక్కడ భగవాకిని హిందుత్వ ప్రతీకు భగవాకిని చార్జెస్ చేసుకొని తనకి చంపడం జరుగుతుంది. హిందుత్వమే టీసీఆర్ అనేసి వాళ్ళలోనున్నది. ఇది ఘటన అవింది, దాని గురించి మేము నింద చేస్తాం, సాధు మహాత్మల నింద చేస్తాం. ఎవరూని దీని గురించి చేశారు, వారికి కఠిన సజా వారికి దొరకాలా?
సాధు మహాత్మల మీద ఇలాగా గౌరవగా చెయ్యి ఎత్తడం వాళ్ళకి చంపడం అంటే చాలా మంచిది కాదు గౌరవగా ఉన్నది ఎందుకే నేను మహారాష్ట్రలోనేది జరిగింది దాని గురించి మా సాధు మహాత్మా వేపటువంటి నేను నింద చేస్తాను నింద ప్రస్తావ చేస్తాను భవిష్యత్తులోనే ఇలాంటి ఘటనాక్రమం జరగకూడదు రెండోది మహారాష్ట్ర సీఎం గారు అంటున్నారు ట్రైబల్ వాళ్ళు చేశారు అనేసి ఇలాగ చేస్తున్నారు ఎందుకంటే ట్రైబల్ ఎప్పుడు సాధు మహాత్ముల మీద చెయ్యి ఎత్తరు ఎందుకంటే చాలా వారికి అభిమానం సాధు మహాత్ములంటే ఇది ప్లానింగ్ బట్టి ఇవంతా చేశారు ఈ ప్లానింగ్ బట్టి అవింది ఇవంతా ఇందుకే అఖాడా సమాజ్ రేపు నుండి ఎలాగా మాకు మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మేము ముందు నడుస్తాం మా సంఘటన బట్టి అప్పటి వరకు మేము అందరూ శాంతో మనం కూర్చోవాలా కార్యవాహి ఏంటవుతుందో ఎవరికి పట్టుకుంటారో ఏం చేస్తారో అదంతా చూడాలా నమస్తే.